హరి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమః. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మనం సాక్షాత్తు శ్రీమద్ శంకరాచార్యుల చేత ప్రారంభించబడినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన శంకరాచార్యులచే స్థాపించబడినటువంటి హంపీలోని ఒక పీఠము, ఆ పీఠము యొక్క అధిపతి అయినటువంటి శ్రీ 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 జగద్గురు విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామివారు ఏ విధంగా సాయిబాబా దేవాలయంలోకి వెళ్ళి సాయిబాబా పూజలు నిర్వహించి డైరెక్ట్గానే సాయిబాబా హిందూ దేవుడు అని కన్ఫర్మ్ చేశారు, మనం ప్రత్యక్షంగా వీడియో ద్వారా తెలుసుకోబోతూ ఉన్నాం. నేను ఇది ఏదైనా ఒక న్యూస్ ఛానల్లో న్యూస్ ఆర్టికల్గానో లేదా ఇంకేదన్నా వేరే సోషల్ మీడియాలోనో కనుక చూస్తుంటే నేను దీన్ని విశ్వసించేవాడిని కాదు. ఎందుకు అంటే అదే శంకరాచార్యులు స్థాపించినటువంటి పూరిలోని మఠం యొక్క పీఠాధిపతి అయిన శ్రీ 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 జగద్గురు శంకరాచార్యుల వారు సాయిబాబా హిందూ దేవుడు కాదు, ఆయనకు హిందూ మతానికి ఎటువంటి సంబంధం లేదు, ఆయన ఒక ముస్లిం అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఆయన చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంకా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది సాయి భక్తులు ర్యాలీలు ఇంకా వాళ్ళు కొన్ని ఆందోళనలు నిర్వహించారు. వాళ్ళకి సపోర్టుగా తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి పీఠాధిపతులు ఇంకా పురాణ ప్రవచనకర్తలు అవధానులు అందరూ కూడా శంకరాచార్యులు పబ్లిక్గా టీవీలోకి వచ్చి ఛాలెంజ్ చేసినప్పుడు సైలెంట్గా ఉన్నటువంటి ప్రవచనకర్తలందరూ ఆయన వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి బహిరంగంగా సాయిబాబా దేవుడు అంటూ ఏదో తప్పుడు రెఫరెన్స్లు ఇస్తూ వాళ్ళు సాయి భజన చేయసాగారు. వాళ్ళేదో కాస్త అజ్ఞానంలో ఆ విధంగా చేశారులే లేదా పాపులారిటీ కోసం ఆ విధంగా చేశారులే అని నేను అనుకుంటే, సాక్షాత్తు హంపి పీఠం యొక్క పీఠాధిపతి గారే ఈరోజు షిరిడి సాయిబాబా దేవాలయానికి వెళ్ళి ఆ మటన్ బిర్యానీ తినే కసాయి సాయిబు కాళ్ళ మీద పడి ఆయన ఆ పీఠానికి ఉన్న గౌరవాన్నంతా కూడా మట్టి పాలు చేశారు. అసలు ఆ వీడియో చూస్తుంటేనే అసలు మనసంతా కూడా చాలా బాధతో నిండిపోతూ ఉందండి. మీరు కూడా ఒకసారి వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది యూట్యూబ్లోనే ఉంది వీడియో, మీరందరూ కూడా చూడవచ్చు. హంపి పీఠాధిపతి అయినటువంటి ఆ జగద్గురువు గారు చాలా గౌరవనీయులు, పెద్దవారు. వాళ్ళు మనలాంటి అజ్ఞానులు కాదు, వాళ్ళకి సంస్కృతం వాళ్ళు చిన్నప్పటి నుంచి అభ్యసిస్తారు. అది కూడా ఏదో స్కూల్లోనో కాలేజీలోనో కాదు, వారు ఆ గురు పరంపరలో ఉన్నటువంటి ఒక ప్రామాణిక గురువు దగ్గర సంస్కృతాన్ని చాలా కూలంకషంగా అధ్యయనం చేసి 4 వేదాలను ఉపనిషత్తులను ఇంకా బ్రహ్మసూత్రాలను ఇంకా అనేక పురాణాలను శాస్త్రాలను చదివిన తరువాతే వాళ్ళకి పీఠాధిపతి అయ్యే అవకాశం అనేది వస్తుంది. అంతటి మహాజ్ఞానులైనటువంటి ఆ ఆచార్యులు యొక్క పని ఏంటి, ఆచార్యుల యొక్క డైలీ డ్యూటీస్ ఏంటి, అసలు ఆయన ఎందుకు అక్కడ కూర్చోపెట్టారు అని ఒక్కసారి మీరు గతంలో ఉన్న ఆచార్యులు ఏం చేశారు గమనిస్తే ఈ పీఠానికి ఉన్నటువంటి చరిత్ర చాలా విశిష్టమైనది. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యం యొక్క ఫౌండేషన్లో ఈ పీఠమే ఉంది. ఒకసారి ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి ఈ ఇస్లామిక్ జిహాదీ మూకలు దక్షిణ భారతదేశాన్ని నాశనం చేస్తూ ఉంటే ఇక్కడ మత మార్పిడికి గురైనటువంటి హిందువుల్ని ఆ రోజుల్లోనే గర్వాపసి చేసి వాళ్ళ చేతే ఆ జిహాదీల మీద తిరుగుబాటు లేవనెత్తి విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించడంలో, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి విద్యారణ్య స్వామివారికి సంబంధించిన పీఠమే ఇది. ఆ రోజుల్లో విద్యారణ్య స్వామివారు కొన్ని లక్షల మందిని గర్వాపసి చేసి ముస్లింలుగా బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చబడిన వారిని హిందూ మతంలోకి తిరిగి తీసుకొచ్చారు. అటువంటి పీఠం యొక్క పీఠాధిపతిగా ఉన్నటువంటి స్వామివారు ఏ విధంగా
మటన్ బిర్యానీ సాయిబు పాదాల మీద కాళ్ళు పెట్టి ఆ త్రిదండం అంటారు, అది ఎంతో పవిత్రమైనది. అటువంటి త్రిదండాన్ని తీసుకొచ్చి ఈ బిర్యానీ సాయిబుకి, చూడండి సాయిబాబా వారు అంటే నాకు ఎటువంటి గౌరవం, ఆయన బిర్యానీ తినేవారు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఆయన మటన్ చికెన్ ఆయన స్వయంగా కోళ్ళు మేకలు కోసుకొని తినేవారు, చేపలు కూడా తెచ్చుకొని తినేవారు, అది సాయి సచరిత్రలోనే ఉంది. అటువంటి సాయిబాబాకి ఏ విధంగా ఒక పీఠాధిపతి దండాలు పెట్టి హారతులు ఇచ్చి స్తోత్రాలు చదివి ఏ విధంగా పూజలు చేస్తున్నారో మీ కళ్ళతోనే మీరు చూడండి. ఇప్పుడు నేను కానీ ఇంకెంతోమంది ఉన్నారు, సాయిబాబా హిందూ దేవుడు కాదు, ఆయన అయితే ఈ ముస్లిముల దేవుడు అవ్వచ్చు, లేదా సాయి మతం అనేది ఇంకో ప్రత్యేక మతం అవ్వచ్చు. మరి ఇది ఇలా అని చెప్పేసి ఈరోజు పూరి శంకరాచార్యులు చెప్తున్నారు, ఇంకా ఎంతోమంది హిందువులు కూడా ఈ సాయి నిజాన్ని రియలైజ్ అవుతూ ఉన్నారు. మరి ఇటువంటప్పుడు ఒక హిందూ ధర్మాన్ని రక్షించాల్సినటువంటి, హిందువులకు ఒక మార్గదిశానిర్దేశనం చేయాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న స్వామివారు ఈ విధంగా వచ్చి ఈ సాయిబు పాదాల మీద పడి సాయిబికి హారతులు ఇచ్చి సాయిబాబా దేవుడే అని చెప్పకనే చెప్పినట్టు అయింది. అంటే ఎవరు ఇప్పుడు సాయిబాబా దేవుడా కాదా అని అడిగితే ఆయన దేవుడు అని చెప్పినా పెద్దగా ఎక్కువ మంది పట్టించుకోకపోవచ్చు, కానీ ఆయనే నేరుగా సాయిబాబా మందిరంలోకి వచ్చేసి సాయిబాబా పాదాల మీద సాగిల పడితే సాయిబాబా దేవుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా. చూడండి ఏ విధంగా ఆయన సాయిబాబాకి హారతులు ఇవ్వడం, సాయిబాబా చుట్టూ ప్రదక్షిణాలు చేయడం మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఇలాంటి పనులు చేసి ఆయన హిందూ సమాజాన్ని మొత్తాన్ని తప్పుదోవ పట్టించడం, లేదా ఇక ఎవరైనా సాయిబాబా దేవుడు కాదు అనడానికి మనకి అథారిటీనే లేదు. ఎందుకంటే మన హిందూ ధర్మానికి మార్గదర్శనాన్ని నిర్దేశనం చేసే పెద్దలే ఇలా సాయిబాబాని పూజలు చేస్తూ ఉంటే ఇక సామాన్య హిందువులకి నిజం చెప్పేది ఎవరు? ఒక అబద్ధాన్ని నిజం చేయాలి అంటే పర్ఫెక్ట్గా మనకు ఉపయోగపడేటువంటి సైకలాజికల్ బయాస్ ఏదైనా ఉంది అంటే అది 100% అథారిటీ బయాస్. ఒక అథారిటీ పర్సన్ చేత ఒక అబద్ధాన్ని చెప్పించినట్లయితే అది నిజంగా ప్రజలందరూ ఒప్పుకుంటారు, ఎందుకంటే ఆ అథారిటీ పర్సన్ మీద అంత నమ్మకం ఉంటుందన్నమాట. స్వామివారు ఎన్నో అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చారు, అనర్గళంగా వేదాంతం మీద ఆయన మాట్లాడగలరు, పురాణాల మీద శాస్త్రాల మీద ఆయనకు మంచి అవగాహన ఉంది. ఆయన ఒక మంచి ఒక పీఠం యొక్క అధిపతిగా ఎంతో గొప్ప గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఇంత క్రెడిబిలిటీ ఉండే స్వామే వచ్చేసి ఈరోజు బాబా పాదాల మీద పడి బాబాని పూజలు చేసి బాబా దేవుడని ఆయన కన్ఫర్మ్ చేసి పూజలు చేస్తూ ఉంటే ఇక నువ్వెవడరా గొట్టంగాడు సాయిబాబా దేవుడు కాదు అని చెప్పడానికి అని మమ్మల్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. దీనికి మేము ఏ సమాధానం చెప్పుకోవాలి? మేమందరం తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే కంచే చేను మేస్తుంది. గంగానది వంటి హిందూ ధర్మంలోకి సాయి మతం అనే ఒక మతం వచ్చేసి మన దేవుళ్ళందరినీ తీసేసి మన దేవుళ్ళ యొక్క తలకాయలు తీసేసి వాళ్ళ సాయిబు తలకాయలు పెట్టేసి మన దేవుళ్ళకి, మన దేవుళ్ళ స్తోత్రాలు మన దేవుళ్ళ పేర్లు తీసేసి సాయిబు పేర్లు పెట్టేసి ఇంకా శివలింగం పెట్టి శివలింగం మీద సాయిబాబా కాళ్ళు పెట్టినట్టుగా విగ్రహాలు నిర్మించి ఇలా అత్యంత దారుణాలు చేస్తూ ఉంటే ఇటువంటి సాయి మతాన్ని నిలువరించి హిందువులకి నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సిన స్థానంలో ఉన్నటువంటి వీళ్ళే దాన్ని నిలువరించకపోగా ఇంకా దాన్ని ప్రోత్సహిస్తూ ఈ విధంగా అన్నీ తెలిసి సప్త సముద్రాలు ఈది చివరి ఒక బురదగుండలో పడినట్టుగా ఇలా అన్ని శాస్త్రాలు తెలిసి చివరికి సాయిబాబా దేవుడు అని వచ్చేసి సాయిబాబా దేవాలయంలోకి వచ్చి ఆయన పూజలు చేస్తూ ఉన్నారు. ఇక ఏం చెప్పాలి మనం? మనకి ఇంక దిక్కెవరు, మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు? మనకి సరైన మార్గాన్ని నిర్భయంగా సశాస్త్రీయంగా శాస్త్ర ప్రమాణాలతో చెప్పేవాళ్ళు ఎవరు? ఇక నాకు తెలిసి హిందువులకి నిజాన్ని చెప్పేవాళ్ళు అసలు లేరనే అనుకోవచ్చు. మనల్ని మనమే రక్షించుకోవాలి. కాబట్టి
ప్రేక్షకులందరూ ఎవరు చెప్పింది నమ్మకుండా, ఎవరిని గుడ్డిగా ఫాలో అవ్వకుండా, మీరే శాస్త్రాలను కాస్త శ్రమ అనుకోకుండా, ఖర్చు అనుకోకుండా కొనుక్కొని చదువుకొని నిజానిజాలను విశ్లేషించి మీరే తెలుసుకొని మీరే నిజాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని మీ కుటుంబాలని రక్షించుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. హరి ఓం.